ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రశ్న, ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏం చేయబోతోంది అని. దాని విజృంభణ పెరిగిపోయింది, విస్తరణ పెరిగిపోయింది. మరొక 2 వారాల్లో ప్రపంచ భవిష్యత్తు ఏం కాబోతోంది, ప్రపంచం ఎటు పోబోతోంది, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ప్రాణాలు కాపాడుకునే స్థితిలో ఉన్నారు ప్రస్తుతం, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ఈ కరోనా మహమ్మారి మీద విజయం సాధిస్తారు అనేదే ప్రతి ఒక్కరిలో మొదలైన అనుమానం. ఎందుకంటే కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఇప్పుడు ప్రపంచం ఘోరంగా విఫలం అవుతుంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా కేసులు ఇప్పుడు 10 లక్షల చేరువలో ఉన్నాయి. అంటే ఈ కేసులు మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ఏమాత్రం తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు అనేది కూడా కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే 2 లక్షల నుంచి 10 లక్షలు చేరుకోవడానికి 10 రోజులు మాత్రమే పట్టింది. అంటే దీని ఆధారంగా చూస్తే ఇంకా వేగంగా కరోనా కేసులు పెరగడం ఖాయమని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రధానంగా ఇటలీ, అమెరికా, అలాగే స్పెయిన్, జపాన్ ఈ దేశాల్లో ఈ కరోనా దెబ్బకు, ప్రధానంగా ఈ దేశాల మీద కరోనా దెబ్బ మరీ ఎక్కువగా ఉంది, ముప్పు కూడా ఎక్కువగా ఉంది ఈ దేశాలకి. లాక్డౌన్ని అమలు చేసినా సరే కరోనా వైరస్ కట్టడి చేయడం అనేది ఆ దేశాలకు సాధ్యమయ్యే పని కాదు అనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారనుకోవాలో, ఆలస్యంగా నివారణ చర్యలు మొదలు పెట్టారు అని అనుకోవాలో, అంటే లాక్డౌన్ వంటి నివారణ చర్యలు కరోనా రాకుండా కాదు అనుకోవాలో, మొత్తం మీద ఆలస్యమైందో లేదంటే ముందు లైట్ తీసుకున్నారనుకోవాలో, కానీ ఈ దేశాల మీద, అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్ ఈ దేశాల మీద ఎక్కువగా ఈ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది అనేది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవం ప్రపంచానికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. ఇది ఎందుకు అంటే కేవలం ఈ రెండు వారాల్లో ప్రపంచ భవిష్యత్తు ఏంటి అనేది అర్థమైపోతుంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు అంత సులువు కాదు అని కూడా, భారీగా అన్ని దేశాల్లో మరణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు చెబుతున్నమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు పూర్తిగా కరోనా గుప్పెట్లో ఉందనే చెప్పాలి ఒక రకంగా. నిపుణులు కూడా అదే చెబుతున్నారు, దీన్ని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకున్నా సాధ్యం కాదని ముందు కనిపెట్టడం ఒక్కటే మార్గం. అంటే మందు కనిపెట్టడం ఒకటి మార్గం, అదే టైంలో ముందు వ్యాక్సిన్ కనిపెట్టడం. ఆల్రెడీ వ్యాక్సిన్లు కనిపెట్టారు, కాకపోతే అది కొన్ని నెలలు టైం పడుతుంది ప్రజలకు అందుబాటులోకి రావడానికి అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ముందు పరిశోధనలు తేరిన తర్వాత దాన్ని బయటకు తీసుకొస్తారు అనేది. అలాగే టెస్టింగ్ కిట్లు కూడా కనిపెట్టారు, నిర్ధారణ కిట్లు, ఓకే. కాకపోతే మందు కనిపెట్టడం అనేది, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ కనిపెట్టడం, మందు కనిపెట్టడం అనేది ఇప్పుడు కొంచెం టైం తీసుకున్న పరిస్థితి కాబట్టి ఈ లోపల ఏం జరుగుతోంది అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. మొత్తం మీద ప్రపంచం భవిష్యత్తు ఏంటి అనేది 2 వారాల్లో తేలిపోబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.